హాయ్ అండి మేము ఒక ఫోటోషూట్కి వెళ్ళాము చాలా బాగుందండి ఫోటోషూట్ నేను వెళ్ళాను కానీ ఇలా ఒక రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ ఫోటోషూట్ చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కానీ చాలా బాగుంది చాలా రియాలిటీగా ఉంది ఇక్కడ కెమెరా మ్యాన్లు చెక్ చేసుకుంటున్నారు ఇదేమో నైట్ టైం అంట చేస్తారు ఇది ముందు రోజే అయిపోయింది ఫోటోషూటు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఫొటోస్కి గట్రా చాలా బాగుంది ఇది ఇది రాజమండ్రి దగ్గరలోనండి రాజవోల్ దగ్గర ఉంది నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడం అందుకే బాగా ఎంజాయ్ చేశాను అక్కడ అయినా మనకి మనకి ఏ పని ఉండదండి బాబు బోర్ కొడుతుంది మామూలుగా అయితే అక్కడ ఫోటోషూట్ చేయించుకున్న వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు మనకు మాత్రం చాలా బోర్ కొడుతుంది అందుకే మనం ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవడం అలా కొంచెం అలా చేస్తుంటే కొంచెం మనకు కూడా ఎంజాయ్ చేస్తాం లేకపోతే కొత్త ప్లేస్కి వెళ్ళినా కూడా మనం ఏం ఎంజాయ్ చేయలేము నేనైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను నాకు కొంచెం టైం ఉన్న ఉన్న దాంట్లో ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేస్తాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను అది ఏదో నిజంగా బావిలాగా ఫీల్ అయిపోయి అందులో నుంచి నీరు కానీ నిజంగా చాలా గట్టిగా ఉందండి తీయడం మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే అది చాలా బరుబు అది ఏదో మొత్తానికి తాడలాగా కట్టారు కదా అది కొంచెం బరువుగానే ఉంది అది నిజంగా బావైతే కాదు ఇది విషయం అందరికీ తెలిసిందే కానీ నేనేంటంటే అది నిజంగా బావిలాగా కొంచెం అలా ఫీల్ అయ్యి చేశాను అలాగే అక్కడ ఒక కిచెన్ ఉందండి ఆ కిచెన్లో కూడా అన్నీ మన కిచెన్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయి చక్కగా అక్కడ ఫ్రై ప్యాను కర్రీస్ వండుకున్నాయి చపాతీలు చేసుకున్నాయి అన్నీ ఉన్నాయండి నేనైతే కాసేపు నేను కిచెన్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఏదో కొంచెం బిజీగా అలాగ మొత్తానికి చేసామండి కానీ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం చక్కగా నాకు నిజంగా అది నిజంగా చూడడానికి కూడా చాలా రియల్ కిచెన్ లాగే ఉందండి అందులో మొత్తం అవన్నీ డమ్మీవే కానీ బాగుంది చక్కగా అన్ని కొత్త కొత్తగా చక్కగా ఉంది ఏం కష్టపడక్కర్లేదు కానీ కష్టపడినట్లు యాక్ట్ చేయడం అక్కడ మొత్తానికి అలా మేము ఎంజాయ్ చేసాము ఆ రోజు మొత్తానికి అలా అయ్యిందండి అంటే ఏదో ఆ కెమెరామ్యాన్లు వాళ్ళు బిజీగా ఉన్నారు మనం ఏంటంటే ఇక్కడ మనకి ఏ అవకాశం దొరుకుతుంది